చెప్పేది ఏంటంటే నన్ను నీ పతనం ద్వారం పూడి ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది. నిన్ను కాకినాడలో నిన్ను ఓడించకపోతే నేను పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అంట. నేను స్వీకరిస్తున్నాను ఈ ఛాలెంజ్ని, నేను స్వీకరిస్తున్నాను. నువ్వే పోటీ చేసే కాకినాడ నుంచి, నువ్వే పోటీ చేయ దమ్ముంటే వెనకడు వేయకుండా కాకినాడ పట్టణంలో రా, నువ్వే పోటీ చేయి. నువ్వు వెళ్ళే ముందు అనౌన్స్ చేయి, నేనే కాకినాడ పోటీ చేస్తాను అనౌన్స్ చేసి వెళ్ళి. నువ్వు దమ్ముంటే, నీకు దమ్ముంటే అనౌన్స్ చేయి. మళ్ళీ నీ టికెట్ దేహీ దేహీ చంద్రశేఖర్ లాగా నా మీద కామెంట్ చేశాడు, నాకు ఛాలెంజ్ చేశాడు. దేహీ అని నువ్వు చంద్రబాబుని అడుక్కుంటే అతని పైనుంచి నీకు సీట్ ఇస్తే నువ్వు పోటీ చేయలేక, అందుకే నువ్వు అడుక్కుంటావో లేదా నువ్వు పొత్తులో పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో లేదా అందరూ కలిసి వస్తారో విడిగా వస్తావో నాకు అనవసరం. నువ్వు నా పతనం స్టార్ట్ అయింది అంటున్నావు కదా, నీ జనసేన నువ్వు జనసేన పార్టీతో నా దగ్గర పొడిచి నిన్ను తుక్కు తిక్కింది ఓడించి పంపించబోతే కాకపోతే నేను చంద్రశేఖర్ని కాదు, నేను చంద్రశేఖర్ని కాదు ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నా ఛాలెంజ్ నువ్వు నిన్న నువ్వు చాలా గట్టిగా ఛాలెంజ్ చేసావు కదా, నీ పతనం స్టార్ట్ అయింది కాకినాడ పట్టణంలో నేను ఓడిస్తాను, ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జనసేన పార్టీనే కాదు అన్నాడు కదా. ఇవన్నీ ఎందుకు, నువ్వు ఎక్కువ ఓడి నువ్వే పోటీ చేసేసాయి, డైరెక్ట్ నువ్వు నేను పోటీ పడదాం రా తేల్చుకుందాం, దమ్ముంటే రా. మళ్ళీ నేను రాను ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు అంటే మళ్ళీ పిరిగి మంది కింద నేను చూడవలసి వస్తుంది.